వాళ్ళు అందరూ సక్సెస్ అయిన వాడి స్టోరీనే వినాలనుకుంటారు. కానీ నాకు అనిపించేది ఏంటంటే, ఆల్రెడీ సక్సెస్ అయిన వాడి స్టోరీ కన్నా సక్సెస్ అవ్వాలనుకున్న వాడి స్టోరీ ఇంకా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. గెలిచేస్తున్న మ్యాచ్ హైలైట్స్ చూడటం కంటే జరుగుతున్న మ్యాచ్ లైవ్ చూడటం బాగుంటుంది కదా. నెగ్గుతుందా లేదా అని టెన్షన్ ఉంటుంది. నాకు అది కూడా అలాంటిదే. నా కథ మాత్రమే కాదు, మీలో చాలా మంది కథ కూడా ఇలానే ఉంటుంది. నా పేరు వాసు. 7 ఏళ్ల క్రితం ఇదే కాలేజీలో డిగ్రీ పూర్తి చేశాను. చదువు అయిపోయినా ఇక్కడే ఉండి ఏం చేస్తున్నాను అనుకుంటున్నారా? అమ్మా నాన్న వైజాగ్ లో ఉంటారు, నేను ఇక్కడ క్యాంటీన్ పైన ఉంటాను. కొంతమంది ఓల్డ్ స్టూడెంట్స్ తో కలిసి నేను క్యాంటీన్ నడుపుతున్నాను. మా నాన్న పోలీస్ ఆఫీసర్, నేను కూడా ఆయనలా పోలీస్ ఆఫీసర్ అవ్వాలని నాతో అన్నారు. మామూలుగా అనలేదు, చాలా సీరియస్ గా అన్నారు. అందుకే డిగ్రీ అయ్యాక ఆయన కోసం ఇక్కడే ఐపీఎస్ కోచింగ్ సెంటర్ లో జాయిన్ అయ్యాను. దాని పేరు బ్రెయిన్ ట్రీ. హాయ్ వాసు. హాయ్. ఎలా వాసు, ఈ మ్యూజిక్ ఎలా ఉందిరా? సూపర్ రా, నెక్స్ట్ వీక్ ప్రోగ్రామ్ ఉంది చెప్తా. ఓకే. కుమార్ ఎక్కడ? వాడు మొన్నే ఐపీఎస్ కి సెలెక్ట్ అయ్యాడు. వీడు అయిపోయాడు, ఇలా అందరూ సెలెక్ట్ అయిపోతే మరి నా కంపెనీ ఎవడేస్తాడరా? అందుకే కదా నేను ఉన్నాను. ఎవరు బాబాది? సారీ సార్. ఏంటయ్యా సారీ, 7 ఏళ్ల నుంచి చదువుతున్నావు, బోర్ కొట్టదయ్యా నీకు? ఫీజు కట్టానే తప్ప ఎప్పుడైనా వచ్చావు నువ్వు? నువ్వు కట్టిన ఫీజులతో ఈ ఇన్స్టిట్యూట్ వాళ్ళు బిల్డింగ్ కూడా కట్టారు తెలుసా? అవును. అసలు నువ్వు ఏమవుదాం అనుకుంటున్నావు? మైకిల్ జాక్సన్ లాగా మంచి సింగర్ కమ్ డాన్సర్ అవుదాం అనుకుంటున్నానండి. ఎందుకు సార్ నవ్వుతున్నారు? నువ్వు మైకిల్ జాక్సన్ ఏమిటయ్యా? తప్పే ఉందండి, మీరు కూడా ఒకప్పుడు కలెక్టర్ అవుదామని చదువుంటారు కదా, టీచర్ అవుతాను అనుకోలేదు కదా. మనలో చాలా మంది సినిమా హీరోలు అవ్వాలనుకుంటాం కానీ పైకి చెప్పం. ఒకవేళ ఎవరిని చెప్పినా నవ్వుతాం, అదే వాడు నిజంగా హీరో అయ్యి వస్తే ఆటోగ్రాఫుల కోసం ఒకళ్ళొకళ్ళు తొక్కుంటూ వాడు వెనకాల పడతాం. ఏమవుతామని మీరు అడగగానే అందరిలాగా నేను కూడా కలెక్టర్ కండక్టర్ అవుతానంటే ఇంత డిస్కషన్ ఉండదు కదా. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, ఇక్కడున్న చాలా మంది నా ఫ్యూచర్ ఏమవుతుందని జాలి పడుతున్నారు. వాళ్ళ కోసం చిన్న క్లారిఫికేషన్, ఈ విషయమే మీ ఫాదర్ కి చెప్తే ఇన్నేళ్ల నుంచి అనవసరంగా మా ఫీజులు కట్టక్కర్లేదు కదా. నేను సింగర్ అవుతానంటే 7 ఏళ్ల పరిచయం ఉన్న మీరెంత షాక్ తిన్నారు, మరి 25 ఏళ్లు పెంచిన మా నాన్న ఏమవ్వాలి సార్? మ్యాటర్ అర్థమైంది కదా. నాకు 4 ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళతో కలిసి మ్యూజిక్ ట్రూప్ ఫామ్ చేశాను. దాని పేరు విక్టరీ బాయ్. మెయింటెనెన్స్ డబ్బులు కావాలి కదా, అందుకే స్టూడెంట్స్ కి డాన్స్ క్లాసెస్ కండక్ట్ చేస్తూ ఉంటాను. ఒక మనిషికి ఉన్న ఫ్రెండ్స్ ని బట్టి వాడు ఎటువంటి వాడు మనం చెప్పొచ్చు, కానీ నా ఫ్రెండ్స్ ని చూసి మాత్రం నా గురించి మీరేమనుకోవద్దు. వాళ్ళతో కంపేర్ చేసుకోవడానికి కూడా నేను సరిపోను, ఎందుకంటే వాళ్ళు అంత ఎదవలు. ఏంటో పండురా తల్లిదాను, నా ఫిగర్ గా ఎవడో బీటే చేస్తున్నాడు రా. ఎవడో వాడు? అరే డైనా, ఐ వాంట్ టు టాక్ విత్ యు పర్సనల్లీ. వేర్ ఆర్ యు? రియల్లీ ఐ యామ్ వెయిటింగ్ ఫర్ యు ఫర్ పాస్ట్ యువర్ ఐ కాల్ యు నోబడి. రియల్లీ డైనా, ఐ లవ్ యు, ఐ యామ్ వెయిటింగ్ ఫర్ యు దేర్ బట్ నోబడి ఆర్ దేర్. వెరీ బ్యాడ్. నో డైనా, ఐ యామ్ నాట్ ఓకే. ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ యు కెన్ కమ్ విత్ మీ ఆన్ మై బైక్, కెన్ యు గో ఫర్ డిస్కో? స్టూపిడ్ డార్లింగ్, డైనా డార్లింగ్. And when you see your baby leaving, compromise. Oh, shit. You're going to be so mad. Bill Gates, Nick Fon. I was there. I'll take it. Excuse me. Yes? I'm Bill Gates and Endu Kantaru. సాఫ్ట్వేర్ ఫ్యామిలీనా? అంతలేదు, ఒకసారి హోటల్ లో బాగా తినేసి బిల్లు కట్టడానికి డబ్బులకు గేటు దూకి పారిపోయాడు. అప్పటి నుంచి బిల్ గేట్స్. ఓల్డ్ స్టూడెంట్ గా నన్ను కాలేజీలో ఇష్టపడే వాళ్ళు చాలా మంది ఉన్నారు, అలాగే నేనంటే నచ్చిన వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. అలాంటి వాళ్ళలో డానీ ఒకడు. కొట్టరా కొట్టు, నోటీస్ బోర్డు లో మన అనౌన్స్మెంట్ చూసి అదేదో పెద్ద జోక్ లాగా ప్రతి వాడు నవ్వుతున్నాడు. స్టూడెంట్స్ ఎవరు మనల్ని పట్టించుకోవడం లేదు, అందరూ ఆ వాసు గారి దగ్గర ప్రాక్టీస్ చేస్తున్నారు. వాసు బీబీసీ గారు వస్తున్నారు రా, ఇవాళ ఏం న్యూస్ చెప్తాడో? అయ్యి బాబు, ఈ టెన్షన్ ఏంట్రా? మా ఆ డేని గారి మనుషులు వాసు గారికి మ్యాప్ వేస్తున్నారా? వారు ప్రిన్సిపల్ గారితో గొడవ పెట్టుకున్నాడు. చూసావుడని మనం ఉన్నామని తెలిసి కూడా పట్టించుకోకుండా ప్రాక్టీస్ వెళ్తున్నాడు. పిలవరావాణి ఏంట్రా, సీనియర్స్ ని చూసుకోవడా సీరియస్ గా వెళ్ళిపోతున్నావు, బలిసిందా? సారీ సార్, ప్రాక్టీస్ కి టైమింగ్ సార్. ఏంట్రా అడు చూస్తున్నావు, ముందు పడితే వాళ్ళు వస్తారా? రమ్మని.
పిలవరా మీ గ్యాంగ్ ని పిలవరా రేయ్ వాడొస్తే చెప్పండి ఈ క్యాంటీన్ ఆ మ్యూజిక్ ప్రాక్టీస్ అన్ని వదిలేసి ఊరు వదిలి పొమ్మని చెప్పండి చెప్పరా చెప్పు ఎక్కడ్రా మీ వాసు ఆడమంటే ఫుట్బాల్ ఆడతావేంట్రా బుద్ధి లేదురా నీకు ఏం తమ్ముళ్ళు క్యాంటీన్ దగ్గర గొడవ చేశారంట ఏంటంత టెన్షన్ ఉన్నారు నేను రివెంజ్ కోసం రాలేదమ్మా కాలేజ్ అన్నాక విను మామూలే మనకు కొంతమంది నచ్చరు వాళ్ళని కొట్టాలనిపిస్తుంది నాకు వీడి హర్చలు నచ్చలేదు అలాగని గుండు గీసేస్తానంటే తప్పు కదా ఎవరితో మాట్లాడుతున్నావు తెలుసా లయోలా కాలేజ్ సెక్రటరీ రే ఒకప్పుడు నేను అదే కాలేజీకి సెక్రటరీగా చేశాను అప్పుడు నువ్వు మీ అమ్మ దగ్గర పాలు తాగుతున్నావు చూడు ఈ కాలేజీలో నువ్వు నేను ఒక్కడే మిగలాలి ఎప్పుడు వెళ్తున్నావు ఇక్కడే ఉండరా రే తమ్ముడి మగడు అయితే ఇక్కడే ఉండరా రే ఇప్పుడే వచ్చేస్తా మీరేంట్రా ఇంకా ఇక్కడే ఉన్నారు ఏందమ్మా దీన్ని స్పెషల్ చెప్పాలా ఈ అప్ప రే డానీ మళ్ళీ మీ బ్యాచ్ కాలేజ్ క్యాంటీన్ దగ్గర రౌడీలా రాకండి క్యాజువల్ గా చెప్పా నేను కామెడీగా వచ్చారు ఈసారి
Happy girls, you the happy ways. Fancy guys, fancy babes, enjoy all the days. మన కండల బలము ఉన్నది, గుర్రల యమ తెలివి ఉన్నది, రెండో ఒకటైతే ఎదురింకా ఏముంది, ఏదైనా సాధిస్తాం, ఇదిగో మా ఛాలెంజ్. స్పోర్టీ బార్